నలుగురు కలిసి సినిమాకి పోగానే ఏమవుతుందండి, 2000 రూపాయలు కథం కాలే. సరే సినిమాకి పోయినరు, బాగానే ఉన్నది. అక్కడ పోయినాక నానా నానా పాప్కార్న్ అంటారు, అమ్మ అమ్మ పాప్కార్న్ అంటారు. సరే బయట పాప్కార్న్ రేటు 10 రూపాయలు 20 రూపాయలు ప్యాకెట్ ఉంటే, అరే మల్టీప్లెక్స్లలో 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు సినిమా టికెట్లకు 2000 అయితే, అరే కూసని పాప్కార్న్ కూల్ డ్రింకులు తాగానికి ఎంత అవుతుందండి? మరి ఆ ట్యాక్స్ గురించి ఎవడన్నా మాట్లాడిండా? అంటే వాళ్ళు చిన్న చిన్న ఆనందాలు కూడా సంపుకుంటున్నారు. ఈ ఎందుకండి బతికేడ్చడము? చిన్న చిన్న ఆనందాలు సంపుకోబట్టే. ఇల్లు కొందామంటే ఛార్జీలు పెరిగే, పెట్రోల్ కొట్టిద్దామంటే ఛార్జీలు పెరిగే, డీజిల్ కొట్టిద్దామంటే ఛార్జీలు పెరిగే. ఇక రాదా అండి మాసివ్ హార్ట్ అటాక్స్, మాసివ్ హార్ట్ అటాక్ అంటున్నా, డించిక్ అని డ్యాన్స్ చేసుకుంటే మరి వస్తుంది మాసివ్ హార్ట్ అటాక్లు. ఎందుకు టెన్షన్? ఒక్కడ తారీఖు అవగానే అమ్మో వాడొచ్చే వీడొచ్చే అన్ని ఖర్చులు పోను, ఒక 10 రూపాయలు కూడా మిగిలవు. మళ్ళీ పోపుల డబ్బాలు ఏమైనా దాచిపెట్టిన ఆడవాళ్ళు. ఈ రోజున వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కష్టపడితేనే బతుకులు ఇడుస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి సంపాదించిన పైసలు ఉండలేవు. ఒకప్పుడు అరే నీకెందుకు ఒంటింట్లో కుందేలాగా ఒంటింట్లో వడుండు అని కొంతమంది అనుకుంటే, అటువంటి వాళ్ళు పైసల కోసం ఏదో మళ్ళా మహిళల మీద ప్రేమల కోసం కాదు, నిన్ను నువ్వు కాపాడుకో, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకో, పోయి ఉద్యోగం చేయని దానికోసం చెప్పరు. వీళ్ళు పైసలు చేస్తే బడ్జెట్ పద్మనాభంస్ ఉంటారు కదా, ఇళ్ళల్లో పైసలు సరిపోవు. భార్య కూడా ఉద్యోగం చేస్తే ఆ జీతం కూడా వస్తుంది కదా, సో అట్లీస్ట్ దానికన్నా ఉద్యోగానికి పంపిస్తావాడు. అని మధ్య మరి ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, మరి ఇవన్నిటి కూడా చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఉచిత విద్య రావాలి, ఉచిత వైద్యం రావాలి, కాదు ఎవరం చేయం. ఎట్లా మరి బతకద్దు నారాయణ శ్రీ చైతన్య? చెప్పింది కదా ఒక డాక్టర్ గైనకాలజిస్టు, ఏం చెప్పింది? వీడియో ట్రోల్ అవుతుంది. అబ్బాయిలకు నారాయణ శ్రీ చైతన్య చదివిన అబ్బాయిలకు బట్టతలలు పొట్టలు, అమ్మాయిలకేమో పీసీఓడి ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్సే. 85 to 90% ఇప్పుడు ఎవరైతే పిల్లలు పుట్టకుండా సంతానాలేమి ప్రాబ్లమ్స్, హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కదా, ఫర్టిలిటీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 80% నారాయణ శ్రీ చైతన్య చదివిన వాళ్ళే. ఒక ఆట ఉండదు, పాట ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక మంచి ముచ్చట ఉండదు, నవ్వు ఉండదు, ఒక గేమ్స్ ఉండవు, ఒక ఫుట్బాల్ ఉండదు, ఒక బాస్కెట్బాల్ ఉండదు, ఒక క్రికెట్ ఉండదు, షటిల్ ఉండదు, ఏముండవు, పాడవావు. మొత్తం పోయి నారాయణ నారాయణ అని చెప్పి ఆడ ప్రచారం చేసుడు. మళ్ళీ పొద్దునుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి ఏం చదివిస్తారు వాళ్ళు? ఎగ్జామ్స్ ఉంటారు, మళ్ళీ ఆల్ ఇన్ వన్ ఇచ్చి ఇగో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి వస్తాయి, ఇది చదవండి అని చెప్పి బట్టిఫై చదువులు చదివిస్తున్నారండి. బట్టిఫై చదువులు సడన్గా ఒకరిని పిలవండి, నారాయణ స్టూడెంట్ని పిలిచి, అరే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే వాడు నీళ్ళు నమిలి 10 నిమిషాల తర్వాత చెప్తాడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అరే తెలంగాణ గవర్నర్ రీసెంట్గా మారిండు కదరా భయ్, ఎవరాయన పేరు చెప్పు చూద్దామంటే చెప్పరు. మళ్ళీ మనకి ఇక్కడ కరెంటు విషయాలు, కరెంట్ అఫైర్స్ తెలియకుండా ఓన్లీ గదే 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 అంటే నిజంగా నారాయణ ఇంటర్లో చదివింది ఏమన్నా మన బతుకులలో వస్తున్నాయా? అసలు చదివిన చదువుకి మన జీవితాలకే సంబంధం లేకుండా అయిపోయింది, అట్లా అయిపోయింది పరిస్థితి, ఏం చేస్తాం? సో మన టాపిక్ ఈరోజు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం. ఇవన్నీ పేపర్లో కన్నా కూడా జరిగే వాస్తవాలు, మన బతుకుల్లోకి వెళ్ళి తొంగి చూస్తే గివే కనబడతాయి. పొద్దున్న లేసే డబ్బాలు పోపు డబ్బాలు ఎత్తేయడం, ఫ్రస్ట్రేషన్, ప్రతి ఇంట్లో ఫ్రస్ట్రేషన్. ఎందుకు? పైసలు కొట్లాట, అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, పక్కింటి వాళ్ళు అది కొన్నారు మనం కూడా కొనుక్కోవాలి, కానీ ఏముందాం జీతం పెరగదు. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే మన ఖర్చులు పెరుగుతున్నాయి కానీ కంపెనీ వాడు జీతం పెంచాడు. ఇక అట్లా అనగానే మా వాళ్ళు నా దిక్కు చూస్తారు, ఇక మరి మాకు కూడా అదే పరిస్థితి కదా అని. ఖర్చులు పెరుగుతాయి కానీ జీతాలు పెంచారు, మరి ఎట్లా ఖర్చు పెట్టాలి? మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యతనే, ఒకదానికొక లింక్ ఉన్నది, యూనివర్సల్ ప్రాబ్లం. ఇప్పుడు ఇప్పటికే ఈ కోకాపేటలో 100 కోట్లు 100 కోట్లు అని ఓ డప్పు కొట్టి చెప్పుకుంటున్నారు కదా, ఎవరికి గొప్ప అండి కోకాపేటలో 100 కోట్లు అయితే? నిజమైన గొప్ప ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా ధనికుడైన రోజే కదా అభివృద్ధి జరగడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు అట్లీస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా బతకడము, ఒక చిన్న ఇల్లు కొనుక్కోవడము,
ఒక చిన్న జాగ కొనుక్కోవడమో అవి జరగడమే అసలుసలైనటువంటి అభివృద్ధి. గది జరిగితే రాజకీయ నాయకుల పప్పులు ఉడకవు, డప్పులు రావు. ఇక అందుకని ఎవడికి వాడే యమునా తీరే కృష్ణారామ అనుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఇది అసలైన ఫ్యాక్ట్. అర్థమైందా? కోకాపేటలో 100 కోట్లు పడ్డం అనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాడు కదా. ఎవడైతే సామాన్యుడు ఆ కోకాపేటలో 1 ఎకరం కూడా కొనగలుగుతాడో, కోకాపేట ఏంది వేరే ఇంకెక్కడైనా కొనాలనుకున్నా రేట్లు మండిపోతున్నాయి కదా, కొనలేరు కదా. సామాన్యులకు కూడా ఎప్పుడైతే అన్ని అందుబాటులో ఉంటాయో ఆ రాష్ట్రమే 1 అవుతుంది. అక్కడ వచ్చి కంపెనీలు పెడితే తెలంగాణ రోల్ మోడల్ 1 కాదు. సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు లేకుండా, ఈ పేదోళ్ళు లేకుండా, వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా ఏదో కొంచెము అంతో ఇంతో పైసలు ఇచ్చి. అండ్ ఇంకేంది చెప్పాలనా, ఈ గవర్నమెంట్ అంత సంక్షేమ పథకాలు ఇచ్చి మొత్తము బదకస్తుల్ని బదకిష్టలం చేస్తూ ఉంది. అండ్ అదే రకంగా ఇంకొంతమందిని పనిచేసేటోళ్ళని కూడా చేయకుండా వాళ్ళని ఆపుతూ ఉంది. అండ్ ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలు, కానీ నిజంగా గుండెలమే చేసుకోండి ప్రభుత్వం అండి ఇచ్చేది సంక్షేమ పథకాలు. ట్యాక్సులు ఎవరు కడుతున్నాడు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కడుతున్నాయి, ఐటీ ఎంప్లాయీస్ కడుతున్నాడు ట్యాక్స్. ఉన్నోడేమో ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు. అందుకే కదా బ్లాక్ మనీ అని చెప్పి ఇళ్ళ పరుపుల కింద, వాటి కింద, మెత్తల కింద, దిండ్ల కింద, లెక్కెట్లో చెప్పాలి అర్థం కాక, కోట్ల కోట్ల రూపాయల, కొన్ని లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు పరుపుల కింద పెట్టుకొని ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారే. ఉన్నోడేమో ట్యాక్స్ కట్టాడు బ్లాక్ మనీ అని చెప్పి నెత్తిన పెట్టుకుంటాడు. లేనోడికి ట్యాక్స్తో పనే లేదు. పాన్ కార్డు ఉంటుందా? ఉండదు. మరి ఎవడయ్యా ట్యాక్సులు కట్టేది అంటే మనమే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలమే ట్యాక్సులు కట్టేది. మనం కట్టిన ట్యాక్స్తోనే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూనే దీనికింత దీనికింత సంక్షేమ పథకం అంత దానికింత అని చెప్పి వివిధ రకాలుగా విభజన చేసి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుస్తారు. ఇంత జరుగుతూ ఉంటే మరి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడంటే ఎలక్షన్ కోడు క్యాబినెట్లో మరి బతుకులు మారాలి, ఏం చేయాలి, సామాన్యులకు ఇబ్బంది కావద్దు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఇబ్బంది కావద్దు అని చెప్పి మాట్లాడుకొని రెవెన్యూ ఏ రకంగా తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రంకి, ఏం చేస్తే బాగుంటుంది. ఆర్థిక నిపుణులు దేశం నిండా మస్తు మంది ఉన్నారు చదువుకున్నోళ్ళు. మన తెలంగాణ యూనివర్సిటీల ప్రొఫెసర్లే ఉన్నారు. వాళ్ళని పిలుచుకొని సలహాలు సూచనలు చేయండి రా నాయన అంటే ఆహా, నేను ఆ రాష్ట్రంలో ఇన్ఛార్జ్గా పోతా, ఇక్కడ పోతా, అక్కడ దేశకి నేత అవుతా అంటే తెలంగాణలో లేనిది పక్క రాష్ట్రాలలో ఏమున్నది. సో దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించండి. ఏం చేయాలా, రెవెన్యూ రావాలంటే ఆలోచించండి. మళ్ళీ ట్యాక్సులు మాత్రం పెంచకండి, దండం పెడతా మీకు. కావాలంటే దండేసి దండం పెడతా, రోజు పూజ చేస్తాం. మళ్ళీ ఇప్పటికే అధిక భారం అయిపోయింది మా బతుకుల మీద, మిడిల్ క్లాస్ బతుకులు కావచ్చు, ఇంకొన్ని జీవితాలు కావచ్చు. మళ్ళీ మీరు ట్యాక్సులు పెంచారు అనుకో, ఇక ఇల్లులు కొనడం కాదు కదా, మళ్ళీ బ్యాంకులోను, మళ్ళీ ఇంకొకరి దగ్గర మళ్ళీ అదొక ఇంట్రెస్ట్, వీటి మధ్యలో ఏదో బతుకులు ఇడుస్తూ ఉన్నాం. మళ్ళీ సడన్గా ఏమైనా అయిందనుకో, కిడ్నీలో రాళ్ళు వచ్చినా ఏడన్న వచ్చినా ప్రభుత్వ దవాఖానకు పోదాం అనుకుంటాం. ఆడ చూస్తే డాక్టర్లు భయంకరంగా ఉంటారు. అసలు ఉన్నారో లేదో తెలియదు డాక్టర్లు. ఇక సిరంజ్ పట్టుకొని నర్స్ వస్తుంది, ఆ సిరంజ్ చూడగానే భయం అవుతుంది. ఎందుకు? రఫ్ అండ్ టఫ్. ఇక ఏం చేస్తాం, అప్పసొప్ప వేసి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోదాం అనుకుంటాం. ఇది కదా జరుగుతుంది బయట దందా, పోదాం అనుకుంటాం. ఆడకపోతే ఒకరోజు ఉంటేనే బాబోయ్, నార్మల్ ట్రీట్మెంట్కే 50,000 అవుతుందా 60,000 అవుతుందా తెలియదు. ఇక ఉన్నోళ్ళ కాడ అంటే 60 లక్షలైనా పెడతారు. మిడిల్ క్లాస్ దగ్గర ఏముంటుంది, మళ్ళీ పక్కింటోడునో ఎదురింటోడునో అన్న దండం పెడతానే ఇయ్యవే, కావాలంటే పుసలు తాడు పెట్టుకోమని ఇంట్లో ఇల్లాలు.